తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకునే బ్రెడ్ తప్పని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక ఐదు బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులో బ్రెడ్ అలాగే రవ్వ మొత్తం కూడా నానాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తురిమి తీసి పెట్టుకున్న క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా స్పూన్తో కలుపుకుందాము ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా నానతుంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా బ్రెడ్ అలాగే రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి తయారైంది ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పిండిని ఊతప్పంలా వేసుకోవాలి కొద్దిగా లావుగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి పలుచుగా కాకుండా ఊతప్పం ఈ విధంగా వేసుకుంటామో అలా మనం కాస్త ఒత్తుగా వేసుకోవాలి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాము ఈ విధంగా వెజిటేబుల్స్ని వేసుకుని దీనిపై నుంచి కూడా కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు దీనిపైన ఒక మూతని కవర్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మనకి ఊతప్పం కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని వేరే సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకుందాము ఈ విధంగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతే చాలా సింపుల్గా ఎంత టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకుని బ్రెడ్ తప్పం రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో టేస్టీగా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి